ఎక్కడ కూర్చోండా. పెండ్లి మరీ పోదామని ఆటో కోసం కూర్చున్నాను మల్లికార్జున రెడ్డి. అది సరే కానీ ఈసారి ఎకరాకు పొడ్లు ఎన్ని బస్తాలైనాయి నీకు? ఈసారి వరిలో ఎకరానికి 40 బస్తాలు దిగుబడి వచ్చినాయి మల్లికార్జున రెడ్డి. అవునా? నీకు 40 బస్తాలు వచ్చింది, నాకు 30 బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం. నీలాగే నేను ప్రకృతి వ్యవసాయం చేశాను కదా, నాకు అంత దిగుబడి రాలేదే. నేను చేసిన పద్ధతులు ఒక్కొక్కటి చెప్తాను, నువ్వు చెప్పు అవి చేసినావో లేదో. అలాగే రంగకృష్ణన్న, అడుగు చెప్తాను. జీవామృతము 4 సార్లు పారించినావా? లేదు రంగకృష్ణన్న, 2 సార్లు నేను పారించింది. కాలిబాటలు తీసావా? కాలిబాటలు తీసినా. పసుపు తెలు పల్లెలు లింగాకర్షక బుట్టలు పక్షి స్థావరాలు పెట్టావా మల్లికార్జున రెడ్డి? లేదన్నా, నేను పెట్టలేదు. వరినారు కొన్నలు తుంచి నాటినావా? తుంచి నాటినా. జీవామృతము 4 సార్లు పారించాలి కదా, మరి పసుపు తెలుపు పచ్చి స్థావరాలు కూడా పెట్టలేదు కదా, ఎందుకు పెట్టలేదు నువ్వు? మరి నాకెవరు చెప్పలేదన్నా. అందుకే వ్యవసాయ శాఖ వారు అన్ని పద్ధతులు చేసే విధంగా అన్ని పంటలకు క్రాప్ కార్డ్స్ తయారు చేసి రైతులకు ఇస్తున్నారు. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు నీవు అందుబాటులో లేకపోయినావు, నీకు సమయం వచ్చినప్పుడు వాళ్ళు రాలేకపోయినారు, అందుకే మీరు కొన్ని పద్ధతులు చేయలేకపోయినారు. అవును రామకృష్ణన్న, గత నెలలో నేను మా నాన్నకు ఆరోగ్యం బాగలేక హైదరాబాద్కు పోయింది. మనము సిఆర్పి పుల్లయ్య వద్దకు వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం పద మల్లికార్జున రెడ్డి. నమస్తే పుల్లయ్య గారు. నమస్తే అన్న. మన ఊరి మల్లికార్జున రెడ్డికి వరిలో 30 బస్తాలే దిగుబడి వచ్చిందంట. రామకృష్ణ అన్న చేసే పద్ధతులే నేను ప్రకృతి వ్యవసాయంలో చేసినాను. ఆయనకు 40 బస్తాలు దిగుబడి వచ్చింది, నాకు 30 బస్తాలు దిగుబడే వచ్చింది. నాకెందుకు తక్కువ వచ్చింది? ఎక్కడ మల్లికార్జున రెడ్డి అన్న, అన్ని పద్ధతులు మీరు పాటించలేదు. పసుపు తెలు పల్లాలు లింగాకర్షక బుట్టలు పక్షి స్థావరాలు పెట్టలేదు. మరి 2 సార్లు మాత్రమే ద్రవజీవామృతం మీరు పారించారు. నేను చెప్పిన పద్ధతులను పూర్తిగా పాటించలేదు. రామకృష్ణన్న అన్ని పద్ధతులు పాటించాడు కాబట్టి అధిక దిగుబడి వచ్చింది. గత నెలలో మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోయింటి 10 రోజులు. అందులో మళ్ళీ నాకు ఆరోగ్యం సరిలేక అందుకే నేను అన్ని పద్ధతులు పూర్తిగా పాటించలేకపోయినా. అరే మల్లికార్జున రెడ్డి అన్న, ఈ సంవత్సరంలో నువ్వు ఏ పంటలు పెట్టాలనుకుంటున్నావు? ఈ సంవత్సరం నేను 2 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో మిరప వేయాలనుకుంటున్నాను. నువ్వు ఏ నెలలో పంటలు వేయదలుచుకున్నావు? జూలై 10వ తారీఖు వరినారు, 15వ తారీఖు మిరప నాటాలనుకున్నాను. సరే మల్లికార్జున రెడ్డి అన్న, వ్యవసాయ శాఖ క్రాప్ కార్డు పద్ధతిని తీసుకువచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, విత్తనం నుండి పంటకాలం పూర్తి అయ్యే వరకు ఏ పద్ధతులు పాటించాలో, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో మేము వివరిస్తాం. వరి మిరప క్రాప్ కార్డులను మీకు అందిస్తాను. ఇందులో ఎలా ఉంటే అలా మీరు పాటించండి, మంచి దిగుబడి వస్తుంది. సరే పుల్లయ్య గారు, మీరు క్రాప్ కార్డులు ఇవ్వండి. క్రాప్ కార్డు పద్ధతి ప్రకారం నేను మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తాను. క్రాప్ కార్డు తీసుకొచ్చాను మల్లికార్జున రెడ్డి అన్న, మీకు ఇచ్చే ముందు ఒకసారి వివరిస్తాను. క్రాప్ కార్డు అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ క్రాప్ కార్డు మేము ప్రతి రైతుకు ఇచ్చే ముందు రైతు పేరు మల్లికార్జున రెడ్డి, రెండు పేరున శివారెడ్డి, శివారెడ్డి గ్రామమున్న తిప్పరాజుపల్లి. మండలం పెళ్లిమర్రి. ఇప్పుడు మనం వరి పంట అనుకున్నాం కదా, ఏ రకం? బీపీటీ. ఎన్ని ఎకరాల్లో వేయాలనుకున్నారు? 2 ఎకరాలు. విత్తబోయే తేదీన? 10వ తేదీన. 10వ తేదీ 7వ నెల 2017. మనం చేయవలసిన పనులు ఇక్కడ నేను మెన్షన్ చేసి నీకు చూపిస్తాను. ఈ తేదీ ప్రకారం నువ్వు
క్రాప్ కార్డు పద్ధతి ప్రకారము చేసుకుంటూ పోవాలి. అప్పుడు నీకు అధిక దిగుబడి వస్తుంది అన్నమాట. నీకు వరిలో అధిక దిగుబడి రావాలంటే కనుక వరి క్రాప్ కార్డులో 21 అంశాలు ఉన్నాయన్నమాట అన్న. ఈ 21 అంశాలు మీరు పాటిస్తే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ వరి క్రాప్ కార్డు, ఈ వరి క్రాప్ కార్డులో పొందపరిచిన తేదీ ప్రకారము ఇందులో రాసిన పద్ధతులు అనుసరించి పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. ఇది మిరప క్రాప్ కార్డు. ఈ మిరప క్రాప్ కార్డులో పొందపరిచిన తేదీల ప్రకారము ఇందులో రాసిన పద్ధతులు అనుసరించి పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. ఇప్పుడు వరి క్రాప్ కార్డు గురించి వివరిస్తాను. ఈ క్రాప్ కార్డులో ఉండే అంశాలు, వరుస సంఖ్య, చేయవలసిన పనులు, మోతాదు అంటే ఎకరాకు, చేయవలసిన తేదీ, చేసిన తేదీ, పరిశీలించిన తేదీ, నాటే 45 రోజులకు ముందు పచ్చిరొట్టె, జనుము, జీలగ ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా దబోల్గర్ పద్ధతి. చేయవలసిన తేదీ 25/5/2017. చేసిన తేదీ అనగా 25వ తేదీ కానీ మరుసటి రోజు అనగా 26వ తేదీ కూడా వేయవచ్చును. ఈ పచ్చిరొట్టె ఎరువులు వేయడం వలన భూసారం, నత్రజని మొక్కలకు బాగా అందుతుంది. ఎకరాకు చివరి దిక్కులో నాడెప్ 2500 కేజీలు, ఘనజీవామృతం 150 కేజీలు, వేపపిండి 100 కేజీలు 10/8/2017 కల్లా వేసుకోవాలి. వేసుకోవడం వలన భూసారం అభివృద్ధి, ఘనజీవామృతం వేయడం వలన భూమిలో ఉండే వానపాములను ఉత్తేజపరుస్తాయి. వేసవి దిక్కులు 1/5/2017 కల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేడల పాత పంట కోలెలు మరియు బీటుబారిన భూములను చదును చేస్తాయి. నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి చనిపోతాయి. మూత్రంతో విత్తన శుద్ధి లేదా జీవామృతంతో విత్తన శుద్ధి లేదా పశువుల పేడ, ఆవు మూత్రంతో విత్తన శుద్ధి 10/7/2017 కల్లా వేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వలన మొలక శాతం బాగా వస్తాయి. నాటిన 15 రోజులకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. తుంచి నాటడం 10/8/2017 కల్లా నాటుకోవాలి. కొసలు తుంచి నాటడం వలన నారు మొక్క కొన భాగంలో ఉండే కాండం తొలుచు పురుగు గుడ్లను మరియు గుడ్డు దశను నివారించవచ్చు. కాలిబాటలు వదలడం 10/8/2017 కల్లా తీసుకోవాలి. కాలిబాటలు వదడం వలన సూర్యరశ్మి, గాలి, మొక్కలు మొదళ్లకు తగులును. తూర్పు పడమర దిశలలో కాలిబాటలు తీయడం వలన కషాయాలు, ద్రావణాలు పిచికారి చేయడానికి అనువుగా ఉంటుంది. పొలం గట్లపై ఎలుకల నివారణకు ఆముదం, పసుపు, జిల్లేడు మొక్కలు నాటుకోవాలి. 10/8/2017 కల్లా నాటుకోవాలి. నాటిన 7 రోజులకు అజోల్లా వదలాలి. ఎకరానికి 4 కేజీలు వేసుకోవాలి. 10/8/2017 కల్లా వేసుకోవాలి. అజోల్లా వదలడం వలన నత్రజని పొలంలో స్థిరీకరిస్తుంది. పంట పూర్తి అయినాక అజోల్లాను వేరొక పంటకు వాడుకోవచ్చు. నాటిన 10 రోజులకు అజోస్పెరిల్లం 2 కేజీలు, ఫాస్ఫోబ్యాక్టీరియా 2 కేజీలు 30/8/2017 కల్లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన నాటిన 10 రోజులకు అజోస్పెరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా, మొక్కల మీద ఉండే సాధారణమైన బ్యాక్టీరియా, వాతావరణంలో నత్రజనిని మొక్కలు అనువుగా స్థిరీకరిస్తుంది. పంట కాలంలో హెక్టారుకు 20 కేజీల నుండి 40 కేజీల వరకు, ఎకరానికి 8/15 కేజీల వరకు నత్రజనిని మొక్కలకు అందిస్తుంది. ఫాస్ఫోబ్యాక్టీరియా నీటిలో కరగని భాస్వరాన్ని కరిగిస్తుంది. ఈ మొక్క పెరుగుదలకు, పంట దిగుబడి పెరగడానికి ఈ జీవన ఎరువులు బాగా ఉపయోగపడతాయి. ప్రతి 15 రోజులకు ద్రవజీవామృతం పారించాలి. ఎకరాకు 200 లీటర్లు తయారు చేసుకోవాలి. 25/8/2017 కల్లా పారించుకోవాలి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి ప్రధాన పంటలో వదులుకోవాలి. ఇలా ద్రవజీవామృతం పారించడం వలన వానపాములను ఉత్తేజపరుస్తాయి. ప్రతి 15 రోజులకు నీమాసనం పిచికారి చేయాలి. ఎకరాకు 200 లీటర్ల చొప్పున
చేసుకోవడం వలన ఏ చీడపీడలు దరిచేరవు. 20 రోజులకు కలుపు తీసి పైపాటుగా ఘనజీవామృతం వేసుకోవాలి. ఎకరాకు 100 కిలోల చొప్పున 30/8/2017 తేదీ కల్లా వేసుకోవడం వలన ఘనజీవామృతం వేయడం వలన మొక్క ఎదుగుదల ఉపయోగపడుతుంది. 20 రోజులకు జిగురు పూసిన పసుపు తెలుపు పల్లాలు 15-20, పక్షిస్థావరాలు 20, లింగాకర్షక బుట్టలు 8-10 వరకు అమర్చుకోవాలి. 20 రోజులకు జిగురు పూసిన పసుపు తెలుపు పల్లాలు పెట్టడం వలన ఎగిరే పురుగులను నివారించవచ్చు. పక్షిస్థావరాలు పెట్టడం వలన పక్షులు పక్షిస్థావరం మీద వాలి చుట్టుపక్కల ఉన్న పురుగులను వేరుకొని తినడం వలన పురుగుని కొంతవరకు నివారించవచ్చు. లింగాకర్షక బుట్టలు పెట్టడం వలన అందులో ఉన్న మాత్ర ఆడవాసన కలిగి ఉంటుంది. ఆ వాసనకు మగ రెక్కల పురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. అవి చనిపోవడం వలన పునరుత్పత్తి తగ్గి కొంతవరకు పురుగు ఉధృతిని నివారించవచ్చు. 30-40 రోజులకు పేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 100 లీటర్లు 25/9/2017 తేదీకి పిచికారి చేసుకోవాలి. 30-40 రోజులకు పేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేయడం వలన వరిలో వచ్చే అన్ని తెగుళ్లను నివారించవచ్చు. 50 రోజులకు పంచగవ్య ఎకరానికి 3 లీటర్ల చొప్పున 10/10/2017 తేదీకి పిచికారి చేసుకోవాలి. 50 రోజులకు పంచగవ్య పిచికారి చేయడం వలన గింజ బాగా ఏర్పడుతుంది. పంచగవ్య మొక్కలకే కాకుండా చీడపీడలను దరిచేరనివ్వవు. 50 రోజులకు టానిక్ పిచికారి చేసుకోవాలి. ఎకరానికి 200 లీటర్లు తయారు చేసుకొని 30/10/2017 తేదీకి పిచికారి చేసుకోవాలి. ఇలా టానిక్ పిచికారి చేయడం వలన గింజ బరువు పెరగడానికి 20% అధిక నాణ్యత మెరుపు రావడానికి తోడ్పడుతుంది. ఈ వరి పంటలో రసం పీల్చు పురుగు వచ్చినప్పుడు నివారణకు గాను వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి గాను 3 లీటర్లు వావిలాకు కషాయాన్ని కలుపుకొని పంటపై పిచికారి చేసుకోవాలి. కాండం తులుచు పురుగు నివారణకు గాను అగ్నాశ్రం 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. తుడిదోమ వచ్చినట్లయితే నివారణకు గాను తూటిగాడ కషాయం పిచికారి చేసుకోవాలి. రెల్లురాల్చు పురుగులు నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం లేదా ఎకరానికి 3 లీటర్లు బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ పంటలో అగ్గి తెగులు వచ్చినట్లయితే మారేడు ఆకు కషాయం 100 లీటర్ల నీటికి 3 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మిరప క్రాప్ కార్డు. ఈ మిరప క్రాప్ కార్డులో పొందుపరిచిన తేదీల ప్రకారము ఇందులో రాసిన పద్ధతులు అనుసరించి పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. క్రాప్ కార్డులోని ప్రధాన అంశాలు: పంట నాటుటకు 45 రోజులు ముందు జనుము జీలగ వేసుకోవాలి. 1/5/2017 తేదీ కల్లా. నాడెప్ ఎకరానికి 2500 కేజీలు వాడుకోవాలి. 25/6/2017 తేదీ కల్లా వేసుకోవాలి. ఇలా నాడెప్ ఎరువు వేసుకోవడం వలన భూసార అభివృద్ధి పెరుగుతుంది. అజస్వైరిల్లం 2 కేజీలు, వామ్ 2 కేజీలు 25/6/2017 తేదీ కల్లా వేసుకోవాలి. వామ్ అంటే వేరు వ్యవస్థను బలోపేతం చేసే బూజు బ్యాక్టీరియా. ఆఖరి దుక్కులో ఘనజీవామృతం ఎకరానికి 150 కేజీల చొప్పున 25/6/2017 తేదీ కల్లా వేసుకోవాలి. విత్తనశుద్ధి బీజామృతం 1 లీటరు లేదా టైకోడెర్మా విరిడి 10 గ్రాములు 15/7/2017 కల్లా తయారు చేసుకోవాలి. పలక శాతం బాగా వస్తాయి. నాటిన 15 రోజులకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. చెట్టు నారుమడికి వేపపిండి 1 కేజీ 15/6/2017 కల్లా వేసుకోవాలి. నారుమడిలో వేపపిండి వేయడం వలన వేరుపురుగును నివారించవచ్చు. 1 సెంటు నారుమడికి అజోస్పెరిల్లం 2 కేజీలు, పాస్పోబ్యాక్టీరియా 2 కేజీలు, టైకోడెర్మ విరిడి 10 కేజీలు 15/6/2017 కల్లా వేసుకోవాలి. నారుమడి వేర్లను బీజామృతంతో 15/7/2017 కల్లా శుద్ధి చేసుకోవాలి. బీజామృతంతో నారు శుద్ధి చేయడం వలన భూమి నుండి వ్యాపించే అన్ని రకాల తెగులను నివారించవచ్చు. నాటిన 15 రోజులకు నీమాసరం పిచికారి చేసుకోవాలి. 30/7/2017 కల్లా పిచికారి చేయాలి. నీమాసరం పిచికారి చేయడం వలన రసం పీల్చే పురుగు మరియు ఇతర చిన్న చిన్న పురుగులను నివారించవచ్చు.
ప్రతి 20 రోజులకు ద్రవజీవామృతం పారించాలి. ఎకరాకు 200 లీటర్ల చొప్పున 5/8/2017 కల్లా పారించాలి. రక్షక పంటలుగా జొన్న మరియు మొక్కజొన్న ఎకరాకు 3 వరుసల చొప్పున 15/7/2017 కల్లా వేసుకోవాలి. రక్షక పంట వేయడం వలన ప్రధాన పంటను ఆశించు పురుగు మొట్టమొదట రక్షక పంటను ఆశిస్తుంది. ఆ రక్షక పంటను ఆశించినప్పుడు మనము ఆ పురుగును గమనించి నివారణ చర్యలు చేపట్టవచ్చు. పెరపలో రసం పీల్చు పురుగుల యొక్క బెడదను తగ్గించడానికి మధ్యలో బంతి, ఉల్లి, ధనియాలు వేయాలి. అలాగే 10 నుండి 12 ఆముదం మొక్కలను నాటాలి. దీని వలన పొగాకు లద్దె పురుగు బెడదను అరికట్టవచ్చు. పసుపు తెలుపు పళ్ళాలు 15/20, లింగాకర్షక బుట్టలు 8/10, పక్షిస్థావరాలు 25/8/2017 కల్లా పెట్టుకోవాలి. పూత పిందె పెరగడానికి ప్రతి 12 రోజులకు ఒకసారి పంచగవ్యం 3 లీటర్లు లేదా కొబ్బరిపాలు మరియు పుల్లటి మజ్జిగ 7 లీటర్లు లేదా చేపల పులుసు ద్రావణం 250 మిల్లీలీటర్లు కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం 250 మిల్లీలీటర్లు 15/8/2017 కల్లా పిచికారి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు వేపగింజల ద్రావణం 300 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎకరానికి ఉమ్మెత్త కషాయం పై ముడతకు 3 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కింది ముడత నివారణకు పేడ మూత్ర ఇంగ ద్రావణము 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఒకవేళ మిరపలో లద్దె పురుగు వచ్చినట్లయితే నివారణకు గాను 100 లీటర్ల నీటికి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళు నివారణకు పుల్లటి మజ్జిగ 100 లీటర్ల నీటికి 6 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా సొంటిపాల కషాయం 100 లీటర్ల నీటికి 6 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా పిచ్చి తులసి కషాయం 100 లీటర్ల నీటికి 6 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు పుల్లటి మజ్జిగ 100 లీటర్ల నీటికి 6 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇది వరి క్రాప్ కార్డునా? ఇది మిరప క్రాప్ కార్డు. ఈ క్రాప్ కార్డుల గురించి మాకు తెలియని విషయాలు బాగా తెలియజేసినందుకు వ్యవసాయ శాఖ వారికి, మీకు మా ధన్యవాదాలు.